ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, ఈ రెండో దినానికి మరలా మీరిచ్చిన గ్రంథం నుండి మీ కుమారుల యొక్క జీవితాన్ని గురించి మేము మాట్లాడుచుండగా మీరు ఎలా అయితే అర్థం కావాలని ఇష్టపడ్డారో ప్రతి విషయాన్ని మీ ఆత్మ సహాయంతో మేము అర్థం చేసుకుని మా జీవితాన్ని ఈ తరంలో మాదిరికరమైన బ్రతుకులుగా తీర్చడానికి మాకు సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. విన్న సంగతులు విని విడిచిపెట్టేవారుగా కాకుండా విన్న సంగతుల ప్రకారం ఫలాన్ని తీసుకొచ్చే పిల్లలుగా ఈ భూమి మీద మా బ్రతుకులను మలచడానికి మెండైన జ్ఞానంతో మమ్మల్ని నడిపించండి తండ్రి. చెబుతున్నానని జ్ఞాపకం చేసుకోండి. మానవ బుద్ధితో ఏ వాక్యాన్ని నేను వల్లించకుండా కేవలం మీ ఆత్మతో ప్రతి విషయాన్ని బోధిస్తూ నన్ను నేను కాపాడుకుంటూ అనేక మందిని కాపాడుతూ ఈ ఎలుగులో నడవడానికి ఈ అవకాశాలను మమ్మల్ని వాడుకుంటారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఈ సౌండ్ పెట్టండి తమ్ముడు. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు నామం శుభాభివందనములు. ఆసియా సాధనలో అసూలు బాసిన అమరవీరులు అన్న ఈ రెండో రోజు సభకు వచ్చిన మీరందరూ కొన్ని విలువైన సంగతులు మనం నేర్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కనుక బైబిల్లో ఉన్న లోతైన విషయాలు మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయన సహాయం మనకు చాలా అవసరం. నేనేదో గంటల గంటలు ప్రిపేర్ అయ్యి మీకేదో నేను బోధిస్తే అది నా బుద్ధి అవుతుంది. మానవ బుద్ధితో ఏ వాక్యాన్ని మనం అర్థం చేసుకోకుండా కేవలం దేవుని యొక్క సహాయంతో దేవుని యొక్క ఆత్మ బలంతో రాయబడిన ప్రతి విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సభలో కనుక ఈ టైటిల్ పెడుతున్నప్పుడే చాలా ఆనందం కలిగిందండి. ఎందుకంటే అమరవీరుల జీవితం కోసం మాట్లాడడం అనేది అవి విలువైన గడియలకు సంబంధించినవి. ఎందుకు ఈ విషయం మీకు చెబుతున్నానంటే అపోస్తుడైన పౌలు యొక్క విశ్వాసం ఆకాశమంత ఎత్తులో ఎదగడానికి గల కారకులు విశ్వాస వీరులు. మీ విశ్వాసం ఎలా పెరిగిందండి పౌలు గారు అని అడిగితే ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? నా ముందు సాక్షి సమూహం ఉంది. మీరు నమ్మడానికి ఆధారం ఏంటి అపోస్తుడైన పౌలు అని అడిగితే నా ముందు అసూలు బాసిన అమరవీరులు ఉన్నారు, వారిని చూస్తే నాకు బ్రతకాలనిపిస్తుంది, వారిని చూస్తే క్రీస్తు యొద్దకు నడవాలనిపిస్తుంది. విశ్వాసాన్ని 100 రెట్లు పెంచుకోవడానికి వారిని గూర్చి మాట్లాడడానికి నాకు సమయమే చాలదన్నాడు. నిజమండి, వారి జీవితాల యొక్క లోతైన విషయాలు మనం ధ్యానిస్తున్నప్పుడు ఒకరోజు 2 రోజులు 1 గంట 1.5 గంట మనకు టైం సరిపోద్దు. ఒక్కొక్క వ్యక్తిని గూర్చి దేవుని యొక్క అడుగుజాడల్లో వారు నడిచిన విధానాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఒక్కొక్క అడుగు పరలోకం వైపు పడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంటుంది. బైబిల్ ఎలా ఉంటుందో చెప్పిన చదివితే అర్థమైనట్టుగా ఉంటుంది, మరలా మూసేస్తే ఏమీ అర్థం కాదు. అదే బైబిల్. చదువుతున్నంతసేపు ఏదో అర్థమైందన్న ఫీలింగ్ వస్తుంది, ఏమర్థమైందంటే ఏమీ అర్థం కాదండి. బైబిల్ మనకు అర్థం కావాలి అంటే దేవుని మీద విపరీతమైన ప్రేమ ఉండాలి, ఆయన మనసు తెలుసుకోవాలన్న కుతూహలం ఉండాలి, ఆయన కొరకు నేను పరుగులు తీయాలన్న ఆందోళన మనసులో ఎప్పుడు ఉండాలండి. ఆ విశ్వాసంతో నువ్వు ఆశ కలిగి దేవుని ముందు బైబిల్ ముందు నువ్వు కూర్చొని బైబిల్ని ధ్యానించాలన్న ఆలోచనతో నువ్వు చదవడం ప్రారంభిస్తే కొన్ని కొన్ని సంగతులు చదువుతున్నప్పుడు కళ్ళంటే నీళ్ళు వస్తాయండి, అన్నం కూడా తినాలనిపించింది. వారి బ్రతుకుల యొక్క ఆంతర్యం, వారు దేవుని కొరకు పరుగులు తీసిన విధానం
మనం చూస్తున్నప్పుడు ఒకే ప్రశ్న ఎదురవుతుంటుంది ఎప్పుడు. నేను పదే పదే ఆ మాట జ్ఞాపకం చేసుకుంటానండి. వారు మనుషులే, మనము మనుషులమే. వారు క్రీస్తుని నమ్మరు, మనము క్రీస్తుని నమ్మం. వారు ఆ దేవుని అడుగు జాడల్లోనే నడిచారు, మనము ఆ దేవుని కొరకే బ్రతకాలనుకుంటున్నాము. వారు బ్రతికినప్పుడు మనం ఎందుకు బ్రతకలేకపోతాం అన్న ప్రశ్న ఎప్పుడు వెంటాడుతుంటుంది అంటారు. వారు బ్రతికి చరిత్రను సృష్టించారు, మనం బ్రతికి కనీసం ఒక్కరిని కూడా ఎందుకు మార్చలేకపోతున్నాం? వారు కొన్నదేంటి, మనకి లేనిదేంటి? వారు దేవుని కొరకు నిలబడిన విధానం ఏంటి, మనం నిలబడలేనిదేంటి? అదే దేవుడు, అదే బైబుల్, అదే క్రీస్తు, అదే ఆత్మ, అన్నీ అవే కొలమానమైనప్పుడు మనం ఎందుకు దేవుని కొరకు ఎదగలేకపోతున్నాం? అంటే దేవుని మీద సరి అయిన అవగాహన మనకు లేదన్నమాట. నమ్మడం వేరు, దేవుణ్ణి తెలుసుకోవడం వేరు, పెళ్లి చేసుకోవడం వేరు, కాపురం చేయడం వేరు. ఇలాంటి అయితే మీకు బాగా అర్థమవుతాయి. దేవుని కొరకు మనం అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడాలండి. అందుకే సమయం తక్కువ ఉంది కనుక ఒక విలువైన భక్తుని గురించి ఈరోజు మనం ఆలోచిద్దాం. పౌలు గారికి విశ్వాసాన్ని పెంచిన ఆ విశ్వాస వీరుల యొక్క జీవితంలో ఒక్కొక్కరిని మనం ధ్యానిస్తున్నప్పుడు ఈరోజు మనకి పరిచయం అవుతున్న వ్యక్తి ఎలీషా. ఈయన గురించి చాలామంది ఎక్కువ చెప్పరండి, కానీ నేను అడ్డను ఈయన గురించి మాట్లాడుకోవడానికి ఈరోజు సరిపోదండి, ఒక గంట సరిపోద్దు. ఎలీషాని గురించి మాట్లాడాలి అంటే ఆయన యొక్క పరిచయం ఎలా ఉంటుందో చెప్పనా? బైబిల్లో ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క ఎండిన ఎముకలు ఒకరోజు శవానికి తాగుతాయి. ఆయన ఎండిన ఎముకలు శవానికి తగిలిన వెంటనే శవానికి జీవం వచ్చి దిగ్గున నించుంటుందండి. ఏంటి ఎండిన ఎముకల? ఎండిన ఎముకలు. ఎలీషా యొక్క ఎండిన ఎముకలు తాగితేనే శవం నిలబడితే ఎలీషా జీవితంలోని ప్రతి సన్నివేశాన్ని మనం ఆలోచించినప్పుడు మృతమైన ఈ సంఘాలకి జీవాన్ని ఇస్తాయండి. అందుకే ఈయన గురించి చెప్పాలనుకున్నాను. ఎండిన ఎముకలు తాగితేనే శవానికి జీవం వచ్చింది. ఆయన జీవితంలో ఎన్నో సన్నివేశాలు ఉన్నాయి, ఎన్నో. ఆయన జీవితంలో ఒక్కొక్క మెట్టిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఎలీషాను చూస్తే ఒక్కసారి ఈ కళ్ళుతో చూడాలనిపిస్తుంది అంటే, ఆయన పాదాల దగ్గర కూర్చోవాలనిపిస్తుంది. ఎలీషా కోసం తీసిన పరుగులు, ఏలీ యొక్క రాక జరిగిన సన్నివేశాలు మనం చూస్తున్నప్పుడు ఎలీషా మరలా వస్తే బాగుండనిపిస్తుంది అండి. చూద్దాం ఎలీషా యొక్క జీవితాన్ని మనం ధ్యానించే కొలది అనేకమైన జ్ఞానపు సంగతులు మనకు పరిచయం అవుతున్నప్పుడు పులకించిపోతామండి. వింటున్న వారికి మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ సందర్భాలు చదువుతున్నప్పుడు ఏడ్ చేయాలనిపిస్తుంది. చూద్దాం ఎలీషా గారి యొక్క పరంపర ఎలా కొనసాగిందో మనకు తెలియాలి అంటే ఈయన గురువు మనకు తెలియాలి. ఈయన గురువు ఎవరు చెప్పండి? ఏలియా గారు. ఈయన ఎలా అంటాడో తెలుసా? శాస్త్రం అభివృద్ధి చెందలేనప్పుడే, శాస్త్రం పుట్టక మునిపే సవాలు చేసి దేవుడు ఉన్నాడని నిరూపించిన ఒక మహానాయకుడు ఏలియా. అలాంటి వాడికి శిష్యుడు ఎలీషా. శాస్త్రం కన్నులు వెప్పలేదు. ఈరోజు అంటే జన విజ్ఞాన వేదిక, ఆ వేదిక, ఈ వేదిక, పనికిమాల వేదికలన్నీ ఈరోజు వచ్చాయి. విగ్రహారాధన ఒట్టిది, గుడ్డితనం, మనం చేసుకున్న వస్తువును మనమే పూజించకూడదని ఈరోజు గుర్తెత్తరుస్తున్నారు. క్రీస్తు పూర్వమే మనుషులు అడుగు లేనప్పుడే దేవుని కొరకు సవాలు చేసి జీవం కలిగిన దేవుడు ఎలా ఉంటాడో నిరూపించిన వాడు ఏలియా. అలాంటి యొక్క గురువు, అలాంటి వాడు శిష్యుడిగా చేరిన వాడు ఎలీషా. ఆయన యొక్క జీవితం మనకు అర్థం కావాలి అంటే ఏలియా జీవితంలో కొన్ని సన్నివేశాలు మనకు తెలియాలి. చూద్దాం రాజుల గ్రంథం. రాజుల గ్రంథం 19వ అధ్యాయం. రాజుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం నుండి, ఏలియా చేసినదంతా ఈ మొదటి వచనం నుండి,
ప్రవక్తల్ని కొంచెం స్పీడ్గా బాగా ఆనెస్ట్గా చదివాలి చదవండి. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజెబెలునకు తెలియచెప్పగా, యెజెబెలునకు తెలియచెప్పగా, ఏమి తెలియచెప్పగా, ఏమని తెలియచెప్పాడు తెలుసా? ఆహాబ్ అన్నవాడు కొంగుజాటనున్న మొగుడండు, సిగ్గులేనుడు, ఆడదాని వెనక తిరుగుతుంటాడు, స్త్రీకి బానిస, సిగ్గు సిగ్గు, మళ్ళీ ఇస్రాయేల్కి కింగు, కింగ్ చేసే పనుల్లో ఉండవు. యెజెబెలుకి సమాచారాన్ని అందించాడంట, ఏమని, ఇదిగో బయలు ప్రవక్తల్ని ఏలీ అన్నవాడు నరికేస్తున్నాడు, చంపేస్తున్నాడు, చంపేస్తున్నాడు, నేనేమి చేతగాని వాణ్ణి, నా రాజ్యాన్ని నువ్వు కూడా పరిపాలిస్తున్నావు కనుక, నువ్వే రాణిగా ఉన్నావు కనుక ఈ వార్త నీకు చేరవేస్తున్నాను, చేతగానుడు. భార్యకి చెప్పేసరికి నియంత పాలన మాదిరి జరిగించేదండి. ఒక విషయం చెప్పనా, యెజెబెల్ అనేది ఎంత నీచమైనదో. దేవుడు చరిత్రలో ఎవరినైనా తిట్టాలి అనుకుంటే దీనిని పోల్చి తిడతాడు. యెజెబెలు వ్యభిచారి, నీచమైనది, దరిద్రపు బ్రతుకు, దీన్ని పోల్చి తిడుతున్నప్పుడే మనకు అర్థమవుద్దండి, ఇది నీచమైన బ్రతుకు కలిగిన స్త్రీ, చాలా నీచమైనది, అన్యుల నుంచి వచ్చింది, జీవం కలగడం దేవుని మనసును ఎరుగనిది, ప్రతిష్ట జనాంగం మీద రాజుగున్న ఆహాబును వివాహం చేసుకోవడానికి రాజకీయ లబ్ధిని వాడుకొని కట్టబెట్టుకొని మొగుడుగా చేసుకుందండి. చేసుకున్న తర్వాత ఇక చాలదని నియంత పాలన ఎలా చేస్తుంది తెలుసా? జీవం గల దేవుణ్ణి యొక్క ఆరాధనే మార్చేయాలనుకుంది. యెజెబెల్ నియంత పాలనలో మొత్తం పాలన అంతా ఎలా ఉండాలనుకుందో తెలుసా? తన యొక్క ఆరాధన కింద ప్రతి ఒక్కరూ విగ్రహాలను మాత్రమే ఆరాధించాలని శాసనాలు చేసింది. శాసనాలు చేస్తున్నప్పుడు ఎవడైనా తల దించకపోతే మెడకాయ మీద తలకాయ ఉండదని జీవులు జారీ చేసేది. అంతే ఏబేలు యొక్క, యెజెబెలు యొక్క శాసనాలు ఎప్పుడైతే రావడం ప్రారంభమైందో ఆ తర్వాత యెహోవా ప్రవక్తల్ని చంపడం ప్రారంభించింది. అలాంటి టైములో ఎదురొగ్గి నిలబడిన ఏర ఆవేశం కలిగిన మగాడు మనగాడు ఏలియా. ఆయన నిలబడుతున్నప్పుడు ఆయన కళ్ళ ముందు జరుగుతున్న సన్నివేశం ఏంటో తెలుసా? అప్పటికే సవాలు చేసి జీవం గల దేవుడు నిజదేవుడని నిరూపించాడు. ఆ సవాలు తర్వాత బయలు యొక్క ప్రవక్తలందరినీ చంపించేశాడు. ఆ చంపిస్తున్న వార్త ఈ స్త్రీ యొక్క చెవులు పడేసరికి ఏలియాకి ప్రతి సవాలు పంపించింది. ఏమైనా చూడండి కిందకి, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపించిన, దేవదూత కానీ అనుకోగలరు, దేవదూత కాదు, దూత అంటే మధ్యవర్తి. ఒక వ్యక్తిని ఏలియా వద్దకు పంపించను, ఏలియా వద్దకు పంపించను, మధ్యవర్తి, వార్తాహరుడు. వీడిని పంపించి ఏమని చెబుతుందో తెలుసా? ఏమని చెబుతుందో చదవండి. రేపు వేళకు నేను నీ ప్రాణమును వారిలో, యెజెబెలు ప్రవక్తను చంపావు కదా, వారిలో ఒకని వలే చేయని ఎడల నేను నమ్మిన నా దేవుడు గొప్ప అపాయము కలుగు చేయును గాక. సవాలు ప్రతి సవాలు అదిరిపోయిందండి. ఏమందో తెలుసా? ఇదిగో ఏలియా అందరూ చంపించేసే కదా, సైలెంట్గా చెప్పలేదు, సవాలు చేసి చెబుతుంది. రేపు టైం కల నీ శవం వారి వల్లే అవ్వకపోతే నా దేవుడు నన్ను శపించుగాక, చంపేస్తాను ఏలియా, చంపేస్తాను. నీ శవం నువ్వు చూస్తున్న బయలు ప్రవక్తల వల్ల ఈ టైంకి, ఈ రోజు ఎలా అవుతుందో ఇదే టైంకి, రేపు ఈ టైంకి నీ శవం ఎలా ఉంటుందో చూసుకోవడానికి నీలోనే జీవం ఉండదని వార్త పంపిందండి. అంటే అప్పటి వరకు ఉన్న ఏలియా ఏమైపోయాడు తెలుసా? పరార్. అంటే ఏలియా పారిపోయాడా? ఏలియానే పారిపోయాడు. సవాలు ఎప్పుడు గట్టిగా చేస్తుంది తెలుసా? ప్రతి సవాలు లేనప్పుడు సవాలు చేస్తాం, వెనక దండు ఉన్నప్పుడు సవాలు చేస్తాం, అప్పుడు కాదు. ప్రతి సవాలు సావు రూపంలో కళ్ళ ముందు ఉన్నప్పుడు అప్పుడు చేసే సవాలు, సవాలు కాదు, సవాలు ఉంటాయి అప్పుడు.
ప్రతి ఒక్కడు చేస్తాడు సవాళ్ళు. దొన్ని ఉన్నప్పుడు, నలుగురిని వెనకేసుకున్నప్పుడు అది సవాళ్ళు ఏంటి? చేతగాని తను ఒంటరిగా ఉండి ఒక్కడగా ఉన్నప్పుడు, సత్యం కోసం నువ్వు నిలబడినప్పుడు, నేను చంపేస్తానన్న వార్త నీ కళ్ళ ముందుకు వచ్చినప్పుడు నేను రెడీ అని నిలబడేవాడండి, సవాలు కలిగిన వాడు. కానీ ఏలియా బారిపోడండి. ఎందుకు బారిపోడు? ఏలియా కూడా మనలాంటి స్వభావం గల మనుషుడు అన్నాడు యాకోబు. మనలాంటి స్వభావం కలిగిన వాడు పరార్ పారిపోయాడండి. పారిపోద్దు పారిపోద్దు, మనసులో ఎంతో ఆందోళన పెట్టుకున్నాడు, సవాలకి నిలబడలా పోయాడు. ఎదురొడ్డి నిలబడాలన్న ఆలోచన కలిగిన వాడు, ఆలోచనలన్నీ దాని మాట విన్న తర్వాత పటాపంచలైపోయాడు. అంటే అలా జరుగుతూ జరుగుతూ వెళుతున్నప్పుడు అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటో 9వ వచనం చూడండి. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి, కాబట్టి అతడు 3వ వచనం, కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణము కాపాడుకున్నటకై పోయి యోధా సంబంధమైన తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టుకు చాలు నా ప్రాణం తీసుకోమనే దేవునికి. ఇదేంటండి, ఏం బాలేదు దశలు? నేను ఇక్కడ వరకు చేసిన కార్యాలు చాలు, దయచేసి ఆ నీచమైన దాని చేతిలో చచ్చే కన్నా నువ్వే నన్ను తీసుకెళ్ళిపో, ఇక నేను నిలబడలేను. మరణాపేక్ష గలవాడంటే గజ 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 వణికేస్తున్నాడంటే. ఇటు సవాలు చేసిన ఏలియా ఆయనే. ఆ రోజు సవాలు చేసిన వాడే గజ 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 వణుకుపోద్దు, నేను చచ్చిపోతాను తండ్రి, దయచేసి నన్ను తీసుకెళ్ళిపో అంటున్నాడు. అంతే, దేవుడు వచ్చి ఏలియాని నిలబెట్టడానికి భోజనం చేయవయ్యా చెప్పిన సంగతులు చాలు. భోజనం చేశాడు. 40 దినములు ప్రయాణమంతా దూరం ప్రయాణం చేస్తూ ప్రయాణం చేస్తున్నప్పుడు అరణ్యంలో ఒక సన్నివేశం జరిగిందండి. 9వ వచనం, స్పీడ్గా ఉండండి. ఒక గృహలోనికి చేరి బస చేశాను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చడు నువ్వేమి చేయుచున్నావని అతన్ని అడుగగా అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడినై నేనొక్కడ మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణం కూడా తీసివేయుటకే చూచుచున్నారని మనవి చేశాను. బాగా వినాలండి. ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావయ్యా అన్నది దేవుని ప్రశ్న. ఒక విషయం అడగనా, ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో పైన ఉన్నవాడికి తెలుసు అంటారా తెలియదంటారా? తెలుసండి. తెలిసే ఎందుకు అడుగుతున్నాడు? ఎందుకు తెలుసా? నీవు ఎక్కడుండాల్సిన గాడు, నువ్వు అరణ్యంలో ఉండవలసిన మనసువు కదయ్యా, పట్టణాల్లో నా గురించి చెప్పవలసిన వాడివి, భయపడి వచ్చి గృహలో దాక్కుంటున్నావేంటి? నువ్వేం చేయాలనుకుంటున్నావు ఏలియా అని అడుగుతున్నప్పుడు దేవునికి నచ్చని ఒక సమాధానం చెప్పాడండి. ఏమన్నా తెలుసా? నీ పిల్లలైన ఇశ్రాయేలు నీ ప్రవక్తలందరినీ చంపేశారు, అందరినీ చంపేశారు. నీ నిబంధన, నీ నిబంధన యొక్క ఆజ్ఞలకు లోబడుతున్న ప్రతి ఒక్కరిని చంపారు, చివరికి నన్ను కూడా చంపాలనుకుంటారు. నీ కొరకు రోషం కలిగిన వాడినే నేను ఒక్కడినే ఉన్నాను, ఐఎమ్ వన్ అండ్ ఓన్లీ అంటున్నాడు. దేవుడికి నచ్చదు అసలు అన్నమాట, నేను ఒక్కడినే ఉన్నాను, ఇక మిగిలిన వారు ఎవ్వరూ లేరని ఓవర్ లుక్లో మాట్లాడుతున్నాడండి ఏలియా. నువ్వు ఒక్కడు ఉండవా, నువ్వు ఒక్కడు ఉన్నావు అనడానికి నీకేంటే ఆధారం అంటే ఇశ్రాయేలీయులే నీ పిల్లలే నీ ప్రవక్తలను చంపేస్తున్నారు, నన్ను కూడా చంపాలని నిలబడి చూస్తున్నప్పుడు పారిపోయి వచ్చేసానని చెప్తున్నాడు. పారిపోయానడానికి సిగ్గేసిందో ఏంటో నాకు తెలియదు. మరి
పారిపోయి వచ్చాడానికి సిగ్గుపడ్డాడేంటో తెలియదు. పారిపోయి వచ్చిన వాడు మాట ఏంటో తెలుసా? మహారోసం కలిగిన వాడినై నేనొక్కడనున్నాను. ఆహా, అంత రోసం ఉన్నవాడు ఎక్కడెందుకు వచ్చావు? అక్కడే ఉండొచ్చు కదా. అంత రోసం కలిగిన వాడు అండి, ఒక విషయం చెప్పిన భయపడుతున్నవాడు ఎక్కువ ఎక్స్ప్లనేషన్ ఇస్తుంటాడండి, అదే కిటుకు. భయం ఆందోళన లోనున్నప్పుడు ఆడు ఎక్కి ఎవరన్నా మాట్లాడుతుంటాడు. ఇది పోలీస్ సైకాలజీ. వాడి మాటల్లోనే పట్టేయచ్చు వాడు భయపడుతున్నాడని. ఏలియా ఏం చేస్తున్నాడో తెలుసా? భయపడి నీ కొరకు నేనొక్కడినే ఉన్నాను. దేవుడు కోపం వచ్చిందండి. ఏలియా మనసును సరిచేయాలనుకున్నాడు. భయంలో ఉన్నవాడు నిర్లక్ష్యమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఏలియాని సరిచేయడానికి దేవుడు ఒక సూచన జీవించాలనుకున్నాడు. ఏంటో కిందకి చదవండి. యెహోవా వైపున సంచరించగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలయ్యెను. బాగా వినాలండి. దేవుని మనసు తెలియాలంటే ఇక్కడ తెలుస్తుంది. ఏలియా యెజెబెలుకి భయపడి గృహలో దాక్కుని బయటకు వచ్చి యెహోవా అంటున్న మాట ఏంటో తెలుసా? నీ కొరకి నేను ఒక్కడినే ఉన్నాను. ఏదో ఒక విషయం చెప్పిన దేవుని పని మనం బాగా చేస్తున్నాం అనుకోండి, మిగిలిన వాళ్ళందరూ పనికి మళ్ళు అంటాం, అవునా కదా? ఏలియా మనలంటుడే అచ్చు. మిగిలిన వాడు ఇంకెవ్వడు దేవుడికి పనికి రాడు, ఇంకెవడు లేడు ప్రపంచంలో నేను తప్ప దేవుని కొరకు బ్రతికేవాడు ఇంకెవడును లేడు. ఐఎమ్ వన్ అండ్ ఓన్లీ అంటాడు. దేవునికి చాలా కోపం వచ్చిందండి. చెప్పాలనుకున్నాడు బుద్ధి. ఏంటి ఏలియా ఓవర్ లుక్లో మాట్లాడుతున్నావు? నీకు ఓవర్ లుక్ కన్నా నీ మనసులో ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువైంది. సరి చేయాలి. ఏంటి నువ్వు మాట్లాడుతున్నది? ఏంటి నువ్వు బ్రతికేసరికి ఇంకా మిగిలినోడు ఎవరు లేడనుకోను, అది న్యాయమా? నువ్వు చూసావా? నువ్వు ఎవడు దేవుడువా? ప్రపంచం నుంచి ఏమన్నా చూస్తున్నావా పైనుంచి? లేదు. ఎప్పుడు అది మంచి మాట కాదండి. మనమే దేవుని కొరకు ఉన్నామనుకోవడం మనల్ని మనమే పడగొట్టుకోవడం. ఇది నిజం. ఇది బైబిల్ కొలమానం. ఏలియా అంటున్నాడు, నేను ఒక్కడనే ఉన్నాను, నేను ఒక్కడనే ఉన్నాను. నువ్వు ఒక్కడే ఉన్నావని దేవుడు ఏమీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. వెంటనే నేను చెప్పిన సన్నిధికి వెళ్ళి నిలబడు. నిలబడేలియా, వెళ్ళు, నిలబడు. నిలబడేసరికి దేవుడు ఏం చేశాడో తెలుసా? మహాభయంకరమైన గాలితో వచ్చాడండి. ఆ పెనుగాలులు తాకిడికి పర్వతాలన్నీ ఏమయ్యాట? బద్దలయ్యను. పర్వతాలు బద్దలయ్యను. భూకంపం ఉడుగాలి వచ్చను. శిలలు చెల్లా చెదురుగా చిన్నాభిన్నములయ్యను. యెహోవా గాలి 70 ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తర్వాత ఆ భూకంపమునందును యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఎందుకు ఈ సందర్భాన్ని జరిగిస్తున్నాడో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా మనసు పెట్టి? ఎందుకు తెలుసా? పర్వతాలు భయపడుతున్నాయట. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. పర్వతాలు భయపడుతున్నాయి. భయపడుతున్న ఏలియాని ధైర్యపరచడానికి దేవుడు చూపిస్తున్న సూచన ఏంటో తెలుసా? ఓ ఏలియా, నేను వస్తే పర్వతాలే గజగజగజలాడిపోతాయి. నేను వస్తే భూమి గజగజగజలాడుతుంది. పర్వతాలే అదిరిపోతున్నప్పుడు పర్వతం ముందు యెజెబెల్ ఎంత మిడత లాంటిది? మిడతది పర్వతం ముందు ఏ పాటిది? సుడిగాలి ముందు ఏ పాటిది? భూకంపం ముందు ఏ పాటిది? ఆ పాటి దాన్ని ఆడదానికి అల్లిపోతున్నావేటయ్యా? అడలిపోతున్నావు దేనికి? నేను వస్తే పర్వతాలే గజగజగజలాడతాయి. పర్వతాలే గజగజలాడుతున్నప్పుడు పర్వతం ముందు యెజెబెల్ ఏ పాటిది అన్న ఆలోచన నీకు ఉండాలా వద్దా? లేదండి. గజగజగజ పర్వతాలు ఒడిగిపోతున్నప్పుడు పర్వతాలు, పర్వతం కాదు పర్వతాలు, భూమి సుడిగాలి చేత ప్రకృతి బీభత్సం చేత దేవుడి ముందు సాక్షిగా నిలబడినప్పుడు అప్పుడే అర్థమైపోవాలండి. ఈ ఏనిబాలి, ఈ ప్రకృతిలో ఇసక రేణువు లాంటిది, నేను జీవం గల తండ్రి నమ్ముకున్న వాడిని, నాకు భయం ఏంటనుకోవాలి? పర్వతాలే గజగజలాడుతున్నప్పుడు నేను నమ్మినది పరమునున్న నా తండ్రి ఇంకా గొప్పవాడు. సుడిగాలే యెజెబెల్ని గజగజలాడుస్తున్నప్పుడు నేను నమ్మిన సైన్యములకు అధిపతి యెహోవా నాకు తండ్రి.
భూమే గజగజలాడుతున్నప్పుడు భూమిని కలగజేసిన వాడు నా వెనకున్నాడు, నాకేంటి భయం, నేజబేలు కాదు, వాళ్ళ అమ్మమ్మ వచ్చినా నిలబడతాడు అనుకోవాలి. కానీ ఎక్కడున్నాడు చెప్పండి? ఏం బొరకెక్కలేదు. ఎంత దేవుడు తెలియజేయాలనుకున్నా, ఎన్ని సన్నివేశాలతో, ప్రకృతి బీభత్సంతో దేవుడు కళ్ళ ముందు, ఏలియ ముందు ఇన్ని సన్నివేశాలు జరిగించినా మరలా ఏం మాట్లాడుతున్నాడు చూడండి, అదే పాఠం మాట్లాడుతున్నాడు. కిందికి ఆ భూకంపమైన తర్వాత 14 వచ్చిన అందుకతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి, సైన్యములకు అధిపతి యెహోవా యెహోవా కొరకు మహారోషం గలవాడనై నేనొక్కడనే మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును తీసివేయుటకు సూచుచున్నారని చెప్పను. మరలా అదే మాట. ఏ దేవుడు ఒకసారి చెబితే అర్థం కాదు అనుకుంటున్నావా? ఏలియా మరలా అదే మాట చెబుతున్నాడు. మరలా అదే మాట, పైన చెప్పిన మాటకి, కింద చెబుతున్న మాటకి మధ్యలో దేవుడు ఎందుకు ఆ తుఫాను ఇవన్నీ రప్పించాడు? నువ్వు తెలుసుకోవాలని. కానీ గుర్తెరగలేదండి. ఎందుకో తెలుసా? ఏలియా ఎలాంటివాడంటే అచ్చు మనలాంటివాడే. ఒక విషయం చెబుతున్నా, ఒక మాస్టర్ విద్యార్థిని క్వశ్చన్ అడిగాడు. ఒక వస్తువుని అమ్మినప్పుడు 450 రూపాయలు నష్టం వచ్చింది, దాన్ని కొన్న వెల ఎంత అని అడిగాడు. వాడేం చెప్పాడు తెలుసా? అంత నష్టం వచ్చినప్పుడు అమ్మకూడదు ఎందుకు సార్ అని అడిగాడు. అచ్చు మనలాంటివాడు. లెక్కలో ఉన్న భావం తెలుసుకొని వీడి జ్ఞానాన్ని పెంచుకొని ముందుకెళ్తాడని మాస్టర్ అడిగితే వీడు అడ్డగోలు సమాధానం ఏంటో తెలుసా? అంత నష్టం వచ్చినప్పుడు అమ్మగూడు ఎందుకంట? అది మాస్టర్ తెలియదు మరి. చూసారా, ఏలియా కూడా కంగారులో ఇలాంటి మాటలే మాట్లాడుతున్నాడండి. సేమ్ అదే చెబుతున్నాడు. మరలా అదే, మరలా అదే. ఎన్నిసార్లు చెబుతున్నా ఆందోళన మనసులో నుండి పోవడం లేదు. ఎందుకంటే మనలాంటి స్వభావం అలమేసుకుందండి. అప్పటికి సుడిగాలులేమి కొత్త కాదు ఏలియాకి. అప్పటికి భయంకరమైన తుఫాన్లేమి కొత్త కాదు. ప్రకృతిని స్తంభింపజేసిన వాడు, రాజుల్ని గజగజగజలు ఆడించినాడు. అలాంటి వాడు ఇలాంటి విషయాలు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు? భయం, భయం. భయపడి ఏమీ చేయలేక చేతగాని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఇక దేవునికి అర్థమైపోయిందండి, నీ దినాలు వచ్చేసారా అబ్బాయి. ఇక నువ్వు వచ్చే, నీకెన్ని చెప్పినా నీకు అర్థం కాదు. నీకు ఒక విషయం చెప్పనా, నీ స్థానంలో వేరొకరిని భర్తీ చేయి. ఇన్ని చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఇక నీ స్థానాన్ని భర్తీ చేయడానికి, నీ బాధ్యతను భుజం మీద వేసుకున్న అసువులు బాయడానికి ఆల్రెడీ ఒకడు నేను సిద్ధం చేసిన వాడి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. చెప్పాను నీకు, ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావట్లేదు. నువ్వు అడిగిన క్వశ్చన్కి ఒక సమాధానం చెప్పనా అని 18 ఏమంటున్నాడు చూడండి. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాల్లోనకయు నోటితో వాడిని ముద్దు పెట్టుకునకుండి 7,000 మంది నాకు ఇంకను మిగిలి ఉన్నారు. ఏలియాను ఓవర్లుక్లో మాట్లాడుతున్నావు. ఏమనుకుంటున్నావు? ఇంకా నాకు పూజిస్తున్నవాడు, బయలుకి మోకాల్లో ఉన్నవాడు, నా కొరకు నిజాయితీగా బ్రతుకుతున్న 7,000 మంది ఉన్నారు, నువ్వు ఒక్కడనే ఉన్నానంటావండి? నువ్వు ఒక్కడే ఉన్నావా? చాలా మంది ఉన్నారు నా కొరకు, 1,000 మంది ఉన్నారు. వారందరినీ నిలబెట్టుకుంటాను. నిన్ను నీ బాధ్యతను పెంచడానికి, నీ ఇనువులు ఇంకా ఉండడానికి నిన్ను నేను నియమిస్తే భయపడిపోయి ఏం మాట్లాడుతున్నావండి? ఇండైరెక్ట్గా దేవుడు సమాధానం చెబుతున్నాడు అండి. అర్థమయ్యేవాడికి ఒక మాట చాలు, అర్థం కానడుగు 100 ప్రసంగాలు చేసినా మారడు. అవునా కదా? ఏలియాకు ఒక మాట, ఒక సన్నివేశం చాలు, ఇక ఈయన భయపడిపోయాడు. ఇక దేవుడు కూడా ఏలియాకి రిటైర్మెంట్ ఇచ్చేయాలనుకున్నాడు. వచ్చాయి ఇశ్రాయేల్ దగ్గరికి లాస్ట్ సన్నివేశాలు చెప్తున్నాడు. ఇశ్రాయేల్ సమాజం దగ్గరికి వెళ్ళి పలానా వాడిని రాజుగా అభిషేకం చేసాయి. ఆ తర్వాత నువ్వు అటు నుండి అటు బయలుదేరి ఈ వచ్చిన తర్వాత ఎలీషాని నీ స్థానంలో నిలబెట్టు. ఇక నీ టైం అయింది. విషయం చెప్పనా, ఏలియా రాజకార్యాలు ఇంకా ఉండును. ఈయన భయపడకపోతే, భయపడి తన జీవితాన్ని తానే ముగించేసుకున్నాడు అంటే. ఆ రోజు మోసే కూడా అదే పని చేస్తాడు. మోసేకి ఇంకా కాలం ఉండగానే పొరపాటు చేస్తాడు, తన జీవితాన్ని తానే ముగించుకుంటాడు.
దేవుడు ఎప్పుడు మనం చేసే క్రియలను బట్టే మన ఆయుస్సుని పెంచుతుంటాడు. నువ్వు కంగారపడి అది ఇది చేస్తుంటే ఉన్న ఆయుస్సును కూడా దేవుడే కుదించేస్తాడండి. ఏలీయా ఎలాగా కంగారు అవుతున్నాడు, ఎలీషాని తెర మీదకి తీసుకురమ్మన్నట్టు. అంతే, వెళ్ళేసరికి ఎలీషాని చూసేసరికి ఎలీషా ఎక్కడున్నాడు తెలుసా? రాజభవనంలో, రాజరికపు వ్యవస్థలో రాజదండాన్ని చేతి పెట్టుకుని రాజ్యాన్ని కనుసైగలతో పరిపాలిస్తున్నట్టుగా ఎలీషా లేడు. అసలు అలాంటి ఊహల్లో ఎలీషా చూద్దామనుకుంటే దరిదాపులకు లేడు. అతను రాజు కుటుంబానికి సంబంధించినడు కాడు, వంశము లేదు, పేరు లేదు, ఆయన గురించి గొప్పగా మాట్లాడుకోవడానికి ఏ విషయాలు లేవు. కేవలం సామాన్యుడైన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక రైతు. ఎవరు? ఎలీషా. ఇటు ప్రవక్తలలో రైతులా? మనమేం అనుకుంటాం, దేవుని కొరకు వాడబడాలంటే మంచి కుటుంబంలో పుట్టాను, చచ్చిపో ఎందులన్న బట్టి మంచి కుటుంబం. ఒకడంటాడు ఎవడో, చరిత్ర అంటే మాది, మా నాన్నగారు ఆ రోజుల్లో వన్ యాపులు అనదర్ యాపులు అనేవారు. ఆ రోజు ఎలా అంటే ఈరోజు మేము ఎలా అన్న దరిద్రపు పొలుకులన్నీ వాడి చెబుతుంటే దాన్ని చూసి వీడు వాతలు వేసుకుంటారండి క్రైస్తవులు. వేరే చెప్పండి క్రైస్తవులు, మాది ఫలానా, మాది ఫలానా రాత్రి చెప్పడం అని రెడ్డి గడిది గుడ్డి అని చూసారు కదా, పలానా సౌదరి, పలానా రెడ్డి, చెత్త, చెదారు అని చెప్పుకునేవారు లేరు? ఉన్నారండి. ఒక విషయం చెప్పన్నా, ఈ కులం అనే దరిద్రం ఇండియాలో తప్ప ప్రపంచంలో ఎక్కడ ఉండదు. హిస్టరీ తెలియని దరిద్రులే కులం కులం అని చేస్తారు. హిస్టరీలో తెలిసిన వాడు ఎవడైనా కులం ఎలా వచ్చిందో తెలుసా? మతిలేని యదవులు మతోన్మాదులైతే వారు సృష్టించిన కట్టు కథలే ఈ కుల వ్యవస్థ. ఇండియన్ హిస్టరీ తెలుసా నీకు? తెలియదు నీకు. కులం అనే పిచ్చితో చస్తున్న ఎవడికి చరిత్ర తెలియనివాడండి. కథలు ఎలా ఉంటాయో తెలుసా? ఒక పేదరాజు పెద్దమ్మ ఉంది, ఆ పెద్దమ్మకి ఒక హస్బెండ్ ఉన్నాడు, ఆయన ఏమవుతాడో తెలుసా? మా పేద నాన్న గారిది గుడ్డేం కాదు. అవేనండి పోలికలు, అవే కులానికి ఉన్న ఆధారాలు అవే కదా. అంతకు మించి ఏమైనా ఉన్నాయా? రెండు కొమ్ములు ఉన్నాయా అని అడిగాడు అన్నయ్య. రెండు కొమ్ములు ఏమైనా ఉంటాయా? లేవు. ఏంటండి, కట్టు కథల్లో మట్టు బానిసలుగా మట్టి మార్గాల్లో నడుస్తున్న మట్టి వ్యవస్థ మన ఇండియాది. ఇవి పోవండివి, ఎందరో మహనీయులు మార్చాలనుకున్న ఈ కులచిచ్చు, ఈ వర్గపోరు పోదు, దరిద్రం ఇదంతా. అలాంటి వాడికి కనువింపు ఎలీషా జీవితం. ఒక పచ్చి రైతండి, సామాన్యుడు, ఎందుకు పనికిరాని ఒక సామాన్యమైన వ్యక్తి, గుప్పడి మెతుకుల కోసం ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడుతున్న, పొలంలో పనిచేస్తున్న ఒక సామాన్యమైన వ్యక్తి ఎలీషా. అలాంటి వాడిని ఎవరనుకుంటున్నారు తెలుసా? సైన్యములకు అధిపతి యగు యెహోవా. అంటే అలాంటి వారు దేవునికి కావాలా? బైబిల్ చరిత్ర చదువు. దేవుని కొరకు అశువులు బాసిన వాడు ఎవరు అగ్రకులాల నుండి వచ్చాడని లేదు ఎక్కడ. బైబిల్ నుండి అశువులు బాసిన వారు ఎవరు ఫలానా బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాడని లేదు బైబిల్లో. యేసుని ఏమన్నారో తెలుసా? తృణీకరింపబడిన నజరేయుడైన యేసు. నజరేతు, నజరేతు పనికిరాని ప్రాంతం. ఇతని అడ్రస్ వాడ్లో అనే కుమారుడు గాడా, అంత సీపిగా మాట్లాడుతున్నారు చూడండి. చెప్పుకో దగ్గరకి చెప్పుకోవడానికి మంచి సంగతులు ఏమి అమరవీరుకు ఉండవండి. వారు చెప్పుకునే వల్ల ఒకే ఒకటి ఉంటే, వారు దేవుని కొరకు పరుగులు తీసిన సన్నివేశాలు. అది అపోస్తులను చూడండి, చేపలు పట్టేవారు, విద్య లేని పామరులు. వారు నిలబడేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. బ్యాక్గ్రౌండ్ ఏముందంటే చేపలు పట్టేవారు. నీకే ఉందంటే ఫలానా, ఎంత బడుగు ఉంటుంది మాకు, మా పేరు, మా ఊరు. నీదేడు దరిద్రం. అపోస్తులు చూడు, యేసును చూడు, ఏమీ లేదండి వారికి. పౌలు ఉన్నాడు కదని మొలు పెడతారు ప్రిఫరెన్స్ తీసుకున్న. ఒక విషయం చెప్పనా, విశ్వవిద్యాలయాల్లో విద్య అభ్యసించిన పౌలు కూడా మారిన తర్వాత పూట కూటు కొరకు డేరాలు కుట్టుకున్నాడు. తెలుసా చరిత్ర? ఎందుకు? అవన్నీ ఎందుకు గొప్పగా చెప్పుకోలేదు? వద్దండి, అవన్నీ దేవుడికి నచ్చవండి. దేవుడికి అలాంటివి కావాలనుకుంటే దేవుడు ఎంతోమంది రాజు కుటుంబాల నుండి దేవుడి కొరకు వాడుకుందరు బోలు చాలామంది వ్యక్తుల్ని. ఎందుకు రాలేదు? దేవుడి కొరకు కావలసిన వాడు కింద నుండి వచ్చేవాడు కావాలి. తనను తాను తగ్గించుకుంటూ దేవుణ్ణి హెచ్చించేవాడు కావాలి. కష్టాల కన్నీళ్ళ మధ్య నలిగిపోయేవాడు కావాలి. ఆకల దప్పులతో అశువులు బాస్తూ దేవుని కొరకు నమ్మకంగా నిలబడేవాడు కావాలి. అలాంటి వాడి కొరకు దేవుడు ఎదురు చూస్తాడండి. చూశాడు ఏలీయా తర్వాత ఎవరున్నారు భూమి మీద అని. ఒకే ఒక్కడు కనబడుతున్నాడు. 7,000 మందిలో ఈ నాయకత్వాన్ని నమ్మకంగా జరిగించడానికి
ఎలీసా తెర మీదకి వచ్చాడండి. అదే ఇప్పుడు చదువుతాం మనం 19వ అధ్యాయం 19వ వచనం. ఏలీ అతని నుండి పోయిన తర్వాత సాపాతు కుమారుడైన అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్డ చేత దుక్కుదునుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతను చేరబోయి తన దుప్పటి అతని మీద ఏయగా, వెళ్ళేసరికి మనోడు ప్రొఫెషన్ క్వాలిఫికేషన్ ఏంటి, వ్యవసాయం చేస్తున్నాడంటే ఏంటయ్యా నీ డిసిగ్నేషన్ అంటే 12 ఎడ్లు నేనే తోలుతానని చెప్తాడు. చూసారా, నీది ఏంటంటే పలానా సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది కదా అందులో నాకు జాబు. ఇదండి గొప్ప. దేవుడికి నచ్చని ఒక విషయం చెప్పండి, నా జీవితాన్ని గుర్తుపెట్టుకోండి, సమాజంలో గొప్పవి దేవుని ముందు గణహీనమైనవి, దేవునికి అస్సలు నచ్చు. నువ్వు ఎదగాలి అంటే నీలో చెప్పుకోదగ్గవి ఏవి ఉండకూడదు. ఇది బైబిల్లో ఉన్న సీక్రెట్స్ ఇవన్నీ. తాను వెళ్ళేసరికి ఎలీసా చేస్తున్నది ఏంటో తెలుసా, ఆ ఎడ్లను పెట్టుకుని ఎకరాలు దున్నుతున్నాడండి, ఎకరాలు దున్నుతున్నాడు. దున్నేసరికి ఏలియా సరాసరి ఏం చేశాడు తెలుసా, దుప్పడి మీదేశాడంట. సన్మాన్ చేశాడని కదా అది, దుప్పడి మీదేశాడంటే దాని అర్థం ఏంటో తెలుసా, కుమారుడా నా తర్వాత నాయకుడువు నీవే అనడానికి సింబాలిక్ అది, నీవే అనడానికి అన్నీ అర్థమైపోయాయండి ఎలీషాకి. మొత్తం పైనుండి కిందగా జీవితాన్ని ఒక్కసారి చదువుకున్నాడు. దుప్పడి మీద వేసేసరికి ఏమేమి ఆలోచించుకొని ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు చూడండి స్పీడ్గా. అతడు ఎడ్లను విడిచి ఏలేదంటే పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతని సెలవడగగా అతడు పోయి రమ్ము నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పను. ఏం జరుగుతుంది, దుప్పడి మీద కప్పునంటనే ఎలీసా ఏం చేస్తున్నాడో తెలిస్తే ఎందుకు దుప్పడ కప్పావు అని అడగలేదు. ఎందుకో తెలుసా, అప్పటికే ఆ బాధ్యత ఏంటో ఎలీసాకి బాగా తెలుసు. పరుగులు తీసి గురువుని అడుగుతున్నాడండి, ఒకే ఒక రిక్వెస్ట్ పెడుతున్నాడు, నేను వెళ్ళి నా తల్లిదండ్రులకి వీడ్కోలు చెప్పొస్తాను అంటే నిర్ణయం తీసేసుకుంటున్నాడండి. మనం దేవుని పనిలోకి రావయ్యా అనగానే అన్నా ఇంకా నేను ఏ ఉద్యోగం సాధించలేదన్నా మరి ఏమీ చేయకపోతే మా ఇంటికాడ పరిస్థితి ఏంటని అడుగుతావు. నేను వాడుకుంటాడు దేవుడు, అస్సలు వాడుకోడు. నువ్వు దేవుని పని కొరకు రావయ్యా అంటే నాకు మొన్నే పెళ్ళయిందన్న, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు మరి విషయాల్లో మరి కష్టం అని అంటే ఎలీసా ఇలాంటి కుంటి సోకలు ఏం చెప్పలేదంటే దుప్పడి కప్పుని వెంటనే బలమైన నిర్ణయాలు తీసేసుకుంటున్నట్టు. అంతే, నిలబడిన వెంటనే పరుగు నిల్లి చివరి మాట నా తల్లిదండ్రులతో మాట్లాడొచ్చేస్తాను అనగానే ఏలే ఏమన్నాడు తెలుసా, నా వలన నిర్బంధం లేదు. ఎందుకు తెలుసా, ఈ విషయం నీకు దేవునికి సంబంధించింది, నియమిస్తున్నది నేనే కాదు నిన్ను నిలబడుతున్నది దేవుడు. ఏ మనిషిని ఎప్పుడు సమాజం నిలబెట్టలేరండి. ఒకవేళ అలా నిలబడితే ఆడు ఎక్కువ కాలం సమాజంలో దేవుని కొరకు నిలబడలేడు. దేవుడే మనిషిని నిలబెట్టాలి, దేవుడే లేవనెత్తాలి, దేవుడే దేవుని పనిని మనిషికి అప్పగించాలి. మనమే పనిని ఏర్పాటు చేసుకుని మన కొరకు మనమే ఆలోచించుకొని ఇది దేవుని పని అని నీ ప్రణాళికలు సిద్ధం చేస్తే నీ పని ఎక్కువ కాలం ఉండదు, అది పెంటతో సమానంగా ఎంచబడుతుంది కొన్ని రోజులకి. అదే జరుగుతున్నాయి సమాజంలో. ఏలీయా వచ్చి అడిగేసరికి ఎలీసా తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా, నా తల్లిదండ్రులకి చివరగా నేను వీడ్కోలు పలుకొస్తాను. వెళుతూ ఏం చేస్తున్నాడు ఒక్కసారి చూడండి కిందకి. అందుకతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వంట చేయించి జనులకు వడ్డించను. వారి భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి ఏం చేశాడండి, బాగా వినాలండి, భక్తికి సంబంధించిన విషయాలు ఇవంటే. ఏలియాని ఎలీసా రమ్మన్న వెంటనే ఏం చేస్తున్నాడు తెలుసా,
తనకు ఆధారమైన వృత్తిని తగలబెట్టేస్తున్నాడు అండి. తనం ప్రయాణం చేసి వెళుతున్న ప్రయాణం నుండి మరలా తిరిగి రాకుండా తన వంతెనను తనే కూల్చేసుకుంటున్నాడు. ఒకవేళ తిరిగి వస్తే మరల అదే వృత్తి మీదకి వెళతానేమో అన్న ఆలోచనతో ఏం చేస్తున్నాడు తెలుసా? తనకు ఆధారమైన దున్నుతున్న ఆ పరికరాల్ని కాల్చేశాడు, దున్నిన ఎడ్లను వధించేశాడు, వంట చేసి అందరికీ భోజనాలు పెట్టేశాడు. ఏంటి, ఎలీసాకి ఏమైనా పెళ్లి జరుగుతుందా? నోనో, అలాంటిది ఏం లేదు. ఇక్కడ ఎలీసాకి పెళ్లి జరిగే కార్యక్రమం కాదు అది. ఎలీసా దేవుని పనిలోకి అడుగులు వేసే రోజులవే. తాను తీసుకున్న నిర్ణయం ఎంత భయంకరమైందో తెలుసా? అప్పటికే యెజెబెల్ అన్నది సవాలు చేస్తుంది, యెహోవాని నమ్మిన వాడు ఎవడైనా ఉంటే మెడకాయ మీద తలకాయ ఉండకూడదన్న సవాలు ప్రతి సవాలుగా నిలబడినప్పుడు, వెంటనే అలాంటి టైంలో ఎలీసా ఏలియా ప్లేసులోకి వస్తున్నప్పుడు ఈ వార్త ఎలీసాకి తెలియదంటారా తెలుసంటారా? తెలుసండి. అలాంటి టైంలో దేవుని కొరకు రావడానికి సిద్ధమవుతున్నాడంటే ఎంత ధైర్యవంతుడు దేవుడు, అంతే ఎంత ఇష్టం ఉన్నవాడు. దేవుని మీద ఎంత నమ్మకాన్ని పెంచుకోనకపోతే అలాంటి చావు కార్యక్రమంలో నేను నిలబడతాను నీ ప్లేస్లో అనడానికి ఎంత ఆలోచన ఉండాలండి ఎలీసాకి. అశువులంటే ఏదో అనుకోకండి, ఇదే. దేవుని కొరకు కష్టపడడం, దేవుని కొరకు శ్రమ పడడం అంటే ఏమనుకుంటున్నారు? అప్పటి వరకు నీకు ఇప్పటి పొలం ఉంది, అప్పటి వరకు నీకు ఎడ్లున్నాయి. ఏలియాతో వెళ్ళిన తర్వాత ఎడ్లుండు, పొలాలుండు, ఏముండు, ఏమి నీ ఆదన్నది, ఏది నీకుండదు. మరి ఏముంటుందయ్యా ఏలియా అని అడిగితే ఏం చెప్తాడు తెలుసా? నిలువురమైన గుడారమే ఉండదు. అడవులలోనూ అరణ్యాలలోనూ కన్నీళ్లతోనూ ఆకలదప్పులతోనూ దేవుని కొరకు అసూలు బాస్తూ అన్నం తిన్నామా లేదని ఎవరు అడగలేనప్పుడు ఒంటరిగా దేవుని కొరకు నడవాలి. ఇది సవాలండి. ఎవరికి? ఎలీసాకి. అలాంటి సవాల్ని ఎదుర్కోవడానికి నిలబడుతున్నాడు ఎలీసా. ఎంత గొప్ప వీరుడండి ఎలీసా. అప్పటి వరకు నువ్వు సాయంత్రం అయ్యేసరికి గుప్పడి మెతుకులు తినడానికి 4 రూపాయలు సంపాదించేవాడు. ఎలీసా దగ్గరికి వెళ్ళడానికి ఏ రోజు ఆహారం ఆ రోజే పైనుండి వస్తుంది, నమ్మకం లేకపోతే ఆహారం రాదు. చూసారా ఏలియా మీ యొక్క బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఎలా అవుతుందంటే కాకులు తెస్తాయి అయ్యా అని చెప్తాడు ఆయన సమాధానం అడిగితే. మరి నాకు నీకు కూడా అవే తెస్తాయి. మరి దేవుడి కొరకు పరుగులు తీయడం అంటే ఇదే, ఇదే. అరణ్యాల్లో తిరగాలి, అడవులలో తిరగాలి, దేవుని కొరకు ఆకలి దప్పులతో ఉండాలి. మనకంటూ ఏది ఉండదయ్యా, అన్నీ వదిలి దేవుని కొరకు వచ్చేయండి. ఇక్కడ చూస్తున్నప్పుడు ఈ సన్నివేశం చదువుతున్నప్పుడు మనకు కొత్త నిబంధన సన్నివేశాలు గుర్తు రావాలండి. బైబిల్ మీద పట్టుంటే ఇదే సందర్భం చదువుతున్నప్పుడు కొత్త నిబంధనలో ఏదో దీనితో కనెక్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. చూడండి, ఒకరోజు యేసుక్రీస్తు శిష్యుల్ని పిలిచినప్పుడు శిష్యులు చేసిన పని అదే, తమ ధోనులను విడిచి వచ్చిరి, వారి యొక్క వృత్తిని విడిచిపెట్టి యేసును వెంబడించిరి, విడిచి వచ్చిరి, తల్లిదండ్రులు వదలరి, చేసిన ఉద్యోగాలు వదలరి, అన్నీ వదిలి దేవుణ్ణి వెంబడించిరి. ఒక విషయం చెప్పన, పెద్ద మాట అది. కాలం పాత నిబంధన అయినా కొత్త నిబంధన ఇలువలకు చెందిన వారు పాత నిబంధన భక్తులందరూ. అర్థమైన వాళ్ళకు అమోహం, అర్థం కాకపోతే మరీ అమోహం. కాలం పాత నిబంధనకు సంబంధించిందైనా కొత్త నిబంధన ఇలువలకు సంబంధించిన వారండి ఈ భక్తులందరూ. ఓ రోజు అపోస్తులు ఎలాంటి నిర్ణయాన్ని అయితే తీసుకుంటున్నారో అపోస్తుల కన్నా ముందే మహావీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఇవి తీసుకున్నారు. ఉన్న జీవితాన్ని దేవుని కొరకు కావాలని కష్టాల్లోకి అడుగులేస్తున్నారండి. అప్పటికే యెజెబెలు చంపేస్తానంటుంది, చంపేస్తానన్న సమయంలో దేవుని కొరకు నేను ఉన్నానయ్యా అంటున్నాడు. చూసారా, ఇప్పుడు ఉన్నావులే ఏం చేస్తావు దేవుని కొరకు అని అనుకుంటే వచ్చేసరికి, సరాసరి వచ్చేసరికి ఎలీసాకి అప్పగింపబడిన పని ఏంటో తెలుసా? ఏలియాకి ఏం చేయాలట? పరిచారం చేయాలట. అవునా? ఇటు ఎడ్లను వదించి పొలాన్ని వదిలేసి తల్లిదండ్రులు కాదని వస్తున్న పని ఏంటంటే ఏలియాకి బాగోగులు చూడాలి. దేవుడు ఎన్ని సంవత్సరాలు ఈ పని అప్పగించాడో తెలిసి ఎలీసాకి 10 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఏలియా వెనక పరిచర్య చేయాలండి. ఎందుకు పని అప్పగించాడో తెలుసా? చిన్ని చిన్ని విషయాల్లో నమ్మకం ఉంటే దేవుడు పెద్ద పెద్ద విషయాలు
భుజాల మీద పెడతాడండి. చిన్ని చిన్ని విషయాల్లోనే దొంగేసాలు వేసేస్తుంటాం మనం. అందుకే ఏ పని ఎవడు దేవుడు. చిన్న విషయంలో నమ్మకంగా ఉండాలి. మోసే 40 ఏళ్ళు ఐగుప్తులు ఉన్నప్పుడు దేవుని పనికి పిలవలేదు. 40 ఏళ్ళు అరణ్యంలో అశువులు బాస్తున్నప్పుడు అప్పుడు పిలిచాడు. ప్రవక్తల సమూహాన్ని అందరి మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు దేవుని కొరకు నిలబడాలి అంటే నువ్వు దేవుడు ముందు ప్రాక్టీస్లో ఉంచుతాడు. 10 ఏళ్ళ తర్వాత దుప్పట కప్పి మరలా నాయకత్వం ఆత్మబలం వచ్చేసరికి ఎలీసా జీవితానికి పట్టిన టైం అక్షరాలు 10 ఇయర్స్. ఎంత పరీక్షిస్తున్నాడు దేవుడు. దేవుడు నిలబెట్టుకుంటాడు. ఆ నిలబడిన తర్వాత ఆ బాధ్యత నిలబెట్టుకునే బాధ్యత నీది నాది. దేవుడికి అందరూ కావాలి. ఎవరిని వద్దనుకోడండి. కావాలనుకున్నాడు కనుకే మనందరం పుట్టాం. లేదంటే ఎందుకు పుడతాం చెప్పండి. మనందరిని ఎందుకు పుట్టించాడు? ఆ రోజు వారు ఏదైతే చేశారో మనమును అదే చేయాలి. ఆ తర్వాత సన్నివేశం చదువుకుంటూ మనం వెళుతున్నప్పుడు ఎన్నో విషయాలు మన కళ్ళ ముందు కనబడుతుంటాయండి. ఒకసారి చూడండి, 2 రాజుల గ్రంథం. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. 2 రాజుల గ్రంథం యెహోవా సుడిగాలి చేత సెలవిచ్చుచున్నాడు గనుక దయచేసి నువ్వు ఇక్కడ ఉండమని ఎలీసాతో అనెను. ఎలీసా, యెహోవా జీవం తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణం చేసిరి. నిలబడిన వాడు ఎడవలేడు, ఇడిచేవాడు నిలవలేడు. ఎలీసా తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? నీ వెనకే వస్తాను, నీ స్థానంలో నిలబడాలి అంటే నీ గురించి నాకు బాగా తెలియాలి. ఒక విషయం చెప్పనా, దేవుని కొరకు మనం ఎదగాలి అనుకున్నప్పుడు ఆల్రెడీ దేవుని కొరకు బాధ్యతను మోస్తున్న వాళ్ళని మనం చూడాలండి. కానీ బోధకులు ఏం చెప్తారు, మీరు మమ్మల్ని చూడకండి, యేసుక్రీస్తునే చూడండి, మేము వెనక తెర వెనక చాలా చేస్తాము అని చెప్తుంటారు. దరిద్రం మమ్మల్ని చూడకండి. వాక్య విరుద్ధమైన మాట అండి. ప్రతి బోధకుడు సవాలు చేసి చెప్పాల్సింది ఏంటో తెలుసా? నా బ్రతుకే మీకు మాదిరని చెప్పాలి. పౌలు అన్నాడు సవాలు చేసి. పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, క్రీస్తుని చూడడం లేదు, నన్ను చూడండి అన్నాడు. కానీ మన నవబోధకులు ఏమంటారు, నన్ను చూడకండి, ఆయన చూడండి, నేను ఎలా తిరుగుతుంటాను గిరజాలు పెంచుకొని. చూసారు, సిగ్గు సిగ్గండి. ఇలాంటి వారిని వెంబడిస్తున్న వారికి బొత్తిగా బైబిల్ తెలియదండి. బైబిల్ తెలియదు అన్న మాట కాదు, దేవుడు తెలియదు. చూసారు, ఆ తర్వాత ఎడుతున్నప్పుడు ఎలీసా అంటున్నాడు, ఏమని ఏమని అడుగుతున్నాడో తెలుసా? నేను నిన్ను విడువను గురువా, నీతోనే నేను ఉంటాను, నీతోనే వస్తాను. అనగానే ఎలీసా ఏలి అయ్యానికి నడుస్తున్నప్పుడు కొన్ని కామెంట్స్ వినబడుతున్నాయండి ఎలీసాకి. ఏంటి చూడండి, బేతేలులో ఉన్న ప్రవక్త శిష్యులు ఎలీసా యొద్దకు వచ్చి, నేను యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీవెరుగుదవా అని ఎలీసాని అడుగగా, అతడు నేను ఎరుగుదును, మీరు ఊరకుండము అండి. ఏమంటున్నారు చూడండి, నీవు గురువుని వెంబడించావు కదా, నీ గురువు నీడలోనే నీ బ్రతుకుంది. ఈరోజు నీ గురువు గారు పరమునకు వెళ్ళిపోతారు. ఈ విషయం వీరికి ఎలా తెలిసింది? వారును ప్రవక్తలు కనుక. ఆ విషయాన్ని వారు అబ్జర్వ్ చేసేసరికి ఏం తెలియదు తెలుసా? ఈరోజు నీ గురువు యొక్క నాయకత్వానికి పులుస్టా పడబోతుంది. నీ గురువు వెళ్ళిపోయాడంటే ఇంక ఎలీసా అన్నవాడు తెర మీద ఉన్నాడు. నీ పనైందయ్యా ఎలీస్ అని కామెంట్స్ చేస్తున్నారంటే నాకు తెలుసు, మీరు సైలెంట్గా ఉండండి. ఎందుకు తెలుసా? ముందు జరగబోయే కార్యక్రమాల్ని అంచనా వేస్తున్నాడండి ఎలీసా. ముందు జరగబోయే తన బాధ్యతతో కూడిన అనేక విషయాల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని సార్వభౌమ అధికారం కింద నేను కావాలని అనుకోకుండానే నన్ను పిలిచాడు, నేను వద్దనకుండానే నన్ను నిలబెట్టాడు. ఇన్ని కావాలని దేవుడు ఎదురు చూస్తున్నప్పుడు నన్ను ఒంటరిగా దేవుడు ఎందుకు వదిలేస్తాడని అంచనా వేసుకున్నాడు. అప్పుడే ఎలీసా నోట ఏ మాట వస్తుందో చూడండి. ముగించుకుందాం. 9వ వచనం 9వ వచనం వారు దాటిపోయిన తర్వాత
ఏలియా ఎలీషాను చూసి, నీ కొరకు నేను ఏమి చేయదును దాన్ని అడుగమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో రెండు పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయమని నువ్వు మంచి మాట అడిగాడండి. ఏలియా, తండ్రి నేను ఒక మాట అడుగుతాను, నీకు కలిగిన ఆత్మలో నాకు రెండు పాళ్ళు దయచేయి, ఎందుకంటే నీ వారసుడు నేనైతే, నీ వారసుడు నేనైతే, నీ నుండి నాకు రావలసిన ఆస్తి పరిశుద్ధాత్మని యొక్క సహాయం. ఏలియా యొక్క ఆత్మ అంటే ఏలియా ఆత్మ అనుకోకండి, ఏలియా యొక్క ఆత్మ అంటే ఏలియాకి సహాయం చేస్తున్న పరిశుద్ధాత్మ. భాష కూడా తెలియాలి. ఏలియా యొక్క ఆత్మ, ఏలియా యొక్క ఆత్మలో, నీ ఆత్మలో రెండు పాలు నాకు దయచే, నువ్వు పుణుకుపుచ్చుకున్న ఆత్మ యొక్క ప్రభావాన్ని నేను సంపాదించుకోవాలి. అంతేనండి, తడువు చేయకుండా ఇశ్రాయేలు యొక్క కుమారులో అడగాల్సిన మాట అడిగాడు. ఎందుకో తెలుసా, తండ్రి వెళ్ళిపోయిన తర్వాత తండ్రికి రావాల్సిన ఆస్తుల్లోని రెండు పాళ్ళు ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడికి ఇవ్వాలి. అదే కొలమానంలో ఏలియా అని ఎలీషా అడుగుతున్నాడు. నిజమైన ఆస్తి, నాశనం కాని ఆస్తి నాకు కావాలనగానే వెంటనే ఒక నిబంధన పెట్టాడు, నేను వెళుతున్నప్పుడు నన్ను చూస్తే నువ్వు ఖచ్చితంగా దానిని పొందుకుంటావు. ఎందుకో తెలుసా, ఆ మాట ఏలియా ఎందుకన్నాడో తెలుసా, నువ్వు నన్ను ఎంతగా వెంబడిస్తున్నావో నేను ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నా. అంతేనండి, చూశాడు, ఆత్మను పొందుకున్నాడు. పొందుకునేసరికి ఒక విచిత్రమైన సందర్భం జరుగుతుంటుంది. ముగించుకుందాం. అందుకతడు నీవు అడిగినది కష్టతరముగానున్నది. 11 వచ్చిన వారు ఇంకను ఎలుచుండగా మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథములు అగ్ని గురములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమయ్యను. ఏలీషాను చూసి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని కేకలు వేసిరి. రథములను రౌతులను అంటే అర్థం ఏంటో తెలుసా, యుద్ధానికి వాడుతున్న వాహనాలు అవి. అలాంటి వాటితో పోలుస్తున్నాడు. ఇశ్రాయేలు మీదకి విపత్తు వస్తే వారి నుండి ఆ విపత్తు నుండి కాపాడడానికి నువ్వే బలమైన ఆయుధం. నువ్వే వెళ్ళిపోతే ఇశ్రాయేలుకి రక్షణే లేదు. నా తండ్రి నువ్వు వెళ్ళిపోతున్నావా అంటున్నప్పుడే ఏలి అన్న మాట కూడా నెరవేరుతుంది. నేను వెళుతున్నప్పుడు చూస్తే నేను పొందుకున్న ఆత్మ నువ్వును పొందుకుంటావు. జరిగేసరికి ఆత్మ వచ్చిందనడానికి నిదర్శనం ఒకటి జరుగుతున్నప్పుడు మనకే కనువింపు కలుగుతుంటుందండి. చూద్దాం కిందికి, స్పీడ్గా ఉండండి. అప్పుడు ఎలీషా రెండు తునకలుగా చేసాను, దుప్పటి క్రింద పడగా అది దాన్ని తీసుకొని వార్ధాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకుని నది మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు నదులు ఎలీషా అవతల ఎడ్డునకు నడిచిపోయాను. అంటే ఏం జరుగుతుంది అక్కడ, యోర్ధాను నది పాయలైపోయిందండి. అని నది పాయలైపోయిందంటే మీకు ఎలా ఉందో నాకు తెలీదు, నాకైతే చాలా విచిత్రంగా ఉందండి. మనం నడుస్తూ వెళ్తున్నప్పుడు డ్రైనేజ్ అలా ఖాళీ అయిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది? వెనకున్న వాళ్ళకి కంగారు అయిపోతుంటారు. ఎలీషా వెళుతున్నప్పుడు యోర్ధాను నదిని చూసి ఒకే ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా, ఏలియా నమ్మిన దేవుడు ఎక్కడా, ఎక్కడా అన్న మాటలో నేనొక్కడే ఉన్నానని దేవుడు సమాధానం ఇచ్చాడు. ఎక్కడున్నాడన్న ప్రశ్నలో నీ సన్నిధి నీతోనే ఉందయ్యా, నా సన్నిధి నీతోనే ఉందనడానికి దేవుని యొక్క సమాధానం ఏంటో తెలుసా, యోర్ధాను నది రెండు పాయలుగా విడిపోయింది. చరిత్ర తెలిసి ఒక విషయం చెప్తాను, ఇదే యోర్ధాను నది అనేక మంది మహనీయుల మహత్కార్యాలను చూసింది. ఇదే యోర్ధాను నది ఒకరోజు యెహోషువ నాయకత్వంలో మందసాన్ని ఆవల తీసుకెళ్లడానికి యాజకులు మందసాన్ని భుజం మీద ఎత్తుకుని యాజకులు పాదాలు యోర్ధాను నది యోర్ధాను నది నీళ్లకు తాకేసరికి నీళ్ళన్నీ ఏమవుతాయో తెలుసా, పాయలైపోతాయండి. ఆ రోజు యెహోషువ నాయకత్వంలో యాజకులు పాదాలు యోర్ధాను నీళ్ళకి తాకేసరికి పాయలైపోయాయి. ఎందుకు, యాజకులు పాదాలు గొప్పవని కాదు, అక్కడ
ఎందుకు తెలుసా? వారు భుజాల మీద ఉన్న మందసం చాలా గొప్పది. అది యెహోవా సన్నిధికి నిదర్శనం. ఆ రోజు యెహోవా సన్నిధి అయిన మందసం భుజాల మీద ఉన్నప్పుడు యార్దాన నది పాయలైపోయింది. ఈరోజు ఎలీసా దగ్గరకు వచ్చేసరికి మందసం లేదు. మరి ఏముంది? యెహోవా సన్నిధి ఎలీసాతో ఉంది. అంటే ఎంత గొప్ప సంగతి అండి. ఆ రోజు మందసు సన్నిధిగా ఉంది, ఈరోజు యెహోవా సన్నిధి ఎలీసాని వెంబడిస్తుందండి. నేనున్నానయ్యా అనడానికి దేవుడు సమాధానం ఇస్తే, నువ్వు ఎలీసా, నువ్వు ఏలి ఆత్మను పొందుకున్నావు అనడానికి ప్రకృతి సాక్షిగా విడిపోయిందండి. ఇక్కడ ఒక మాట గుర్తు రావాలి మీకు. ఆ సందర్భం చదువుతున్నప్పుడు అప్పటికే కొన్ని కామెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరు? అప్పటికే దేవుని పనిలో ఉన్నవాళ్ళు. మనకు శత్రువులు ఎవరో ఉండరండి, దేవుడు పని చేస్తున్న వాళ్ళే శత్రువులు. అదొక దరిద్రం చరిత్రలో ఉన్నది. ఇది దేవుడు పని చేస్తున్న వారే మనకు శత్రువులు. ఆల్రెడీ ప్రవక్తలుగా నియమకం జరిగిన వారు ఎలీసాని అంటున్నారండి. అంటున్నవారు ఎలా సిగ్గుపడ్డారో కింది సందర్భం చదవండి. 15 స్పీడ్గా ఉండండి. ప్రవక్తల శిష్యులు ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతను ఎదుర్కొన్న పోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి, అంతకుముందు ఏమి చేసి కామెంట్స్ చేసి, అంతకుముందు ఏమని పదజాలం వాడరి, నీ గురువు వెళ్ళిపోతున్నాడు, నీ సంగతి అయిపోయిందన్నారు. యార్దాన నది పాయలు అయిపోయేసరికి ఏలియా ఆత్మ ఎలీసా మీదకి వచ్చిందని చూసేసరికి అప్పుడేమన్నారు తెలుసా? నీ గురువు ఏలియా అయితే మా గురువు నీవు అన్నారు. ఎంత గొప్ప సంగతి అండి. ఈ సందర్భం చదువుతున్నప్పుడు ఒక మాట గుర్తు రావాలి. అది అనుభవంతో అపోస్తుడైన పేతురు చెప్పిన మాట. 5:6 దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండు, తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించడానికి దేవుడు నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులుగా నమ్మకంగా ఉండాలండి. తగిన సమయం ఎలీసాకి వచ్చింది. ఎప్పుడు? 10 తర్వాత. దుప్పటి కప్పింది 10 క్రితం, ఆత్మను పొందుకుంది 10 క్రితం. అప్పుడు ఎలీసాని దేవుడు హెచ్చిస్తున్నాడు. ఎవరి ముందో తెలుసా? సమకాలుకులైన మిగిలిన ప్రవక్తల ముందే ఎలీసాని ఆకాశమంతెత్తులో నిలబెడుతున్నాడు. ఎంత గొప్ప సంగతి అండి. దేవుడిని నమ్మిన వాడు ఎప్పుడు సైలెంట్గా ఉంటాడు, తనను తాను నమ్ముకున్నవాడు డంబంగా మాట్లాడతాడు. ఇవే చూసినలు. దేవుడు నమ్ముకున్నవాడు ఊరకోమని చెబుతాడు, చేసేది దేవుడు అంటాడు. ఎలీసా అదే అన్నాడు. ఆయన బలమైన చేతుల కింద నమ్మకంగా ఉండిపోయాడండి. తగిన సమయమందు సరైన సమాధానం మిగిలిన వారందరికీ చెప్పించారు. సైలెంట్ అయిపోయి మా గురువా అన్నాడు. ఎంత గొప్ప సంగతి అండి. ఇలాంటి మహావీరుడి యొక్క అడుగు జాడలన్నీ మనం చూస్తున్నప్పుడు ఎవరు కనబడతారో తెలుసా? ఎలీసా జీవితంలో యేసు సుగుణాలు కనబడుతుంటాయండి. టైం అయిపోతుంది, ఇంక చెప్పడానికి సమయం లేదు. ఎలీసా జీవితంలో యేసు సుగుణాలు కనబడతాయి. ఒకరోజు ఎరుకో నుండి బయలుదేరుతున్నప్పుడు యార్దాన నది నీళ్ళన్నీ చేదుగా అయిపోతాయి. ఆ చేదు నీళ్లను మంచి నీళ్ళుగా మార్చేస్తాడు. ఎవరు? ఎలీసా. ఒకరోజు యేసుక్రీస్తు కూడా అదే చేశాడు. ఏం చేశాడు తెలుసా? నీళ్లను ద్రాక్షరసంగా మార్చేశాడు. అంటే ఏవో సింక్ అవుతున్నాయి చూడండి. యార్దాన నది నీళ్లను చేదు నీళ్లను మంచి నీళ్ళు చేశాడు. మంచి నీళ్లను తాగే ద్రాక్షరసంగా యేసు మార్చేశాడు. ఒకరోజు యెహోరాము సైన్యం ఆకలి దప్పులతో కనీసం తాగడానికి నీళ్లు లేనప్పుడు ఆ సైన్యం విలవిలలాడిపోతున్నప్పుడు యెహోషువా ఏం చేశాడు తెలుసా? నీళ్లతో వారి దప్పుకు తీర్చాడు. యేసుక్రీస్తు ఏం చేశాడో తెలుసా? సమరయ్య పట్టణం అంతా నీళ్ళ లేక, ఏ నీళ్లు, జీవజలాలు ఆత్మలకు లేక అల్లాడిపోతున్నప్పుడు సమరయ్య పట్టణానికి జీవజలాలే ఇచ్చేశాడండి. ఒక తల్లి కొడుకు పోయాడని బాధపడుతున్నప్పుడు ఎలీసా అది చూసి ఎంతో రోదన చెందాడు. ఆ తర్వాత ఎలీసా ఏం చేశాడో తెలుసా? ఆ కొడుకుని బతికించి తన తల్లి చేతుల్లో పెట్టాడు. ఏసేం చేశాడు? అనేక